నెహ్రూ గాంధీ కుటుంబాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేస్తూ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుతుబుద్దీన్ పాషా అన్నారు ఇందుకు నిరసనగా ఆయన మంగళవారం సత్యాగ్రహ దీక్ష చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సమాన్లకు ప్రతిస్పందనగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ పేరుతో చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను ముఖ్యంగా ఈడీని వాడుకుంటోందని ఆరోపించారు సోనియా గాంధీపై ఈడీ విచారణ జరిపి వారను వారిని చాలా బాధ పెడుతుంది అచ్చధిన రాలేదండి మోడీ గారు గిసుండి మనం చూసుకుంటున్నాం విన్నారా అయితే సోనియా గాంధీపై ఈడీ విచారణ వ్యక్తి వేయాలని మేము మెట్పెల్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము